మన్నించెల పార్వతీపురం మండలం అడ్డపశీల పంచాయతీ గద్దవలస గిరిజన గ్రామంలో ఈ రోజు నిరసన తెలియజేశారు. నేటికి తోటపల్లి బ్యారేజ్ వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అయింది, కానీ ఎస్టీ గదప గిరిజనులకు కుటుంబాలకు ప్యాకేజ్ అందలేదు. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరలా 3,50,000 ఇస్తామని అన్నారు. చివరికి 2,50,000 ఇస్తామన్నారు, కానీ ఈ రోజుకు ఏ ఒక్క రూపాయి గిరిజనులకు అందలేదు. అలాగే సర్వే చేశారు, కానీ గిరిజనులకు ఎటువంటి సహాయం చేయలేదు. అలాగే పార్వతీపురం నియోజకవర్గ శాసనసభ్యులు అలచంగి జాగారావుని గిరిజనులు 2 సార్లు కలిశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు, కానీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పటికీ సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. రోడ్లు, డ్రైనేజీలు బాగా లేవు. ఈగలు, దోమలు, పాములు ఎక్కువగా ఉండడం వలన పాము కాటుకు గురై ఒక అమ్మాయి మృతి చెందింది. మరియు గిరిజనులు కలెక్టర్ ని 2 సార్లు కలిశారు, అయినా ఎటువంటి ప్రయోజనం లేదు. స్థానిక ఎమ్మెల్యే చెప్పినప్పటికీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు గిరిజనులకు అన్ని రకాలుగా ప్యాకేజీలు అందజేస్తారని మరియు మౌలిక సదుపాయాలు అందజేస్తారని CPIML ఎబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సంఘం కోరారు. ఈ కార్యక్రమంలో టి పెంటమ్మ, టి గౌరు, బి పోలమ్మ, టి వినయ్ కుమార్, వై రవికుమార్, వై గౌరీశంకర్ తదితరులు స్పందించినప్పుడు, అలాగే ఆమె ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ఇక్కడ నిరంకుశంగా వ్యవహరించారు. కనీసం మన ఈ గిరిజన కుటుంబంలో వచ్చి ఈరోజు ఇల్లు కట్టలేదు, ప్యాకేజీలు ఇవ్వలేదు, అనేక రకాల కామెంట్ చేశారు. కానీ ఈరోజు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పినప్పుడు కూడా ఈరోజు అధికారులు సార్ నిర్లక్ష్యం వహించారు. కానీ దుర్మార్గం అది ఆదుకోవాలి, నిర్వాసిత కుటుంబాలు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, గిరిజన నిర్వాసిత కుటుంబాలు వెంటనే ఆదుకోవాలి, గిరిజన కుటుంబాలు వెంటనే ఆదుకోవాలి, గిరిజన కుటుంబాలు వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, గిరిజన కుటుంబాలు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, గిరిజన కుటుంబాలు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.